ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు విజయదశమి, దసరా ఆఖరి రోజు. అందరూ పండగ ఎలా జరుపుకున్నారు? బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు. ఇది విజయదశమి రోజు సాయంత్రం మేము టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాము, వెళ్తున్నాము. దారిలోని వెళ్తూ ఒక చిన్న బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా, చూద్దాం. బాగా రోడ్డు అప్స్ అండ్ డౌన్స్, అందుకే నేను వీడియో కొంచెం అలజడులు వస్తున్నాయి. ఓకే, బ్లాగ్ చేసి మీకు పెడతానండి. టెంపుల్ బీహెచ్ఎల్ టౌన్షిప్లో ఉంటుందండి. ఇది బీహెచ్ఎల్ ఎంట్రన్స్ అన్నమాట. చాలా బాగుంటుంది టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్. బీహెచ్ఎల్లోకి ఎంటర్ అవగానే వేరే ఫీలింగ్ వస్తుందండి. ఇటు అటు చెట్లు, ఎప్పటి నుంచో ఉన్న చెట్లు. టౌన్షిప్ కాబట్టి లోపల అంత పొల్యూషన్ కూడా ఉండదు, చాలా కూల్గా ఉంటుంది వెదర్. చాలా కూల్గా బాగుంటుంది అన్నమాట. అటు ఇటు చాలా గ్రీనరీగా ఉంటుంది. మీకు ఒక ఇది నైట్ అయిపోవడం వల్ల అంత కనిపించట్లేదు, కానీ యాక్చువల్గా డేలో ఒకసారి చూపిస్తాను. అసలు చాలా ప్లెజెంట్గా ఉంటుంది అన్నమాట బీహెచ్ఎల్ టౌన్షిప్. ఇది ఇక్కడ నుంచి అమ్మవారి టెంపుల్ స్టార్ట్ అవుతుందన్నమాట. అటు ఇటు లైట్స్ అవి పెట్టారు, చాలా రష్గా ఉందండి. అసలు పండగ వాతావరణం అంటే పండగ వాతావరణం. చూడండి క్యూ ఎంత పెద్ద క్యూ దర్శనానికి, అమ్మవారి టెంపుల్ దగ్గర దర్శనానికి క్యూ అన్నమాట. అసలు వాతావరణం అంతా పండగ వాతావరణం. ఈ కోవిడ్ తర్వాత జనం రిలాక్స్ అయిపోయి ఒక్కసారి అలా బయటకు వస్తే ఇంతమంది జనాన్ని చూస్తుంటే ఒకలా ఆనందం వేస్తుంది అన్నమాట. ఇంత క్రౌడ్ని చూసి 2 ఇయర్స్ అయిపోతుంది అని అనిపించింది. ఎంతో బాగా అందంగా అలంకరించారండి టెంపుల్ని లైట్స్తోని వాటితోని. అసలు మేమైతే లోపలికి వెళ్ళడానికైతే సాహసించలేదు, ఎందుకంటే అంతమంది క్రౌడు, అంత పెద్ద క్యూ ఎప్పటికి అవుతుందా అనిపించింది. అందుకని మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్ దర్శిద్దాము. అక్కడ కూడా అమ్మవారు ఉంటారన్నమాట, శివలింగము అమ్మవారు ఉంటారు. అందుకని చెప్పి మేము అక్కడికి వెళ్ళిపోయాము. అసలు ఎంత బాగుందండి. తెలంగాణలో దసరా అంటే అదొక గొప్ప ఉత్సవం అండి, అంత బాగా చేస్తారు, అంత గొప్ప ఫెస్టివల్ అన్నమాట. చాలా బాగుంటుంది. ఆంధ్రాలో కంటే తెలంగాణలో చాలా ఎక్కువగా చేస్తారు, చాలా బాగుంటుంది అన్నమాట దసరా అంటే మాత్రం. ఆంధ్రాలో అయితే సంక్రాంతి పండగకి బాగా చేస్తారు, అక్కడ చాలా బాగుంటుంది. ఇదిగోండి నేను గుడిలోకి వచ్చేసాను, ఎంట్రన్స్ అయ్యి లోపలికి వచ్చేసాము. ఇది గుడి ప్రాంగణం బయట అన్నమాట. కొబ్బరికాయలు అవి తీసుకొని లోపలికి వెళ్ళాము. ఇది వెంకటేశ్వర స్వామి గుడి గోపురం అండి. ఇలాగ లైట్లతో అలంకరించారు, ఎంతో మంచిగా అనిపించింది. కాకపోతే చీకట్లో అంత క్లియర్గా కనిపించట్లేదు, కానీ బాగా అలంకరించారు. ఇది గుడి లోపల ప్రాంగణం లోపలికి వెళ్ళిపోయాము. గుడి ప్రాంగణం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా ఉంది చూడండి, ఎంత బాగా అలంకరించారు. ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో కళ్యాణం అవి చేసేటువంటి మండపం అన్నమాట. ఈ వెంకటేశ్వర స్వామిది, తర్వాత నరసింహస్వామి, సరస్వతీదేవి, తర్వాత శివాలయం ఉందన్నమాట. ఇంకా మళ్ళీ బయటకు వెళ్ళిపోవడానికి ఒక గుడి ఒకసారి చూపించారనమాట. ఇది లోపల నుంచి నేను గోపురాన్ని తీశాను. అంత క్రౌడ్ ఉన్నారు, కానీ అంత క్లమ్జీగా అంత లేదన్నమాట. కొంచెం పర్వాలేదు, మూమెంట్ అది ఉన్నది. సో మేము లోపల చాలా విశాలంగా ఉంటుందండి, ప్లెజెంట్గా ఉంటుంది. ఎప్పుడు ఏంటి వాసంతి గుళ్ళు చూపిస్తుందని అనుకోవద్దు, ఎందుకంటే
గుడికొచ్చిన 10 నిమిషాల్లోనే నేను అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉంటాను. అందుకే నేను గుడికి వెళ్ళాలని అనిపిస్తుంది నాకు. అందుకు పండగ పూట అంటే ఖచ్చితంగా అందరూ వెళ్తారు. మేము దర్శనం చేసుకున్నాము. అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకొని ఇంకా మేము బయటికి వచ్చేసామన్నమాట. ఇది జమ్మి చెట్టు అండి. ఇక్కడ తెలంగాణలోని జమ్మి చెట్టు ఆకుల్ని ఒకరికి ఒకళ్ళు ఇచ్చుకొని హగ్ చేసుకుంటారన్నమాట. చేసుకొని శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఆ జమ్మి ఆకు ఇస్తే బంగారంతో సమానం అంట. నాకు తెలీదు, చెప్తే తెలుసుకున్నాను. అక్కడ ఆంధ్రాలో అయితే తెలియదు నాకు. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ జమ్మి ఆకుకి జమ్మి చెట్టుకి ఉన్న ఇంపార్టెన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. ఈ దసరా రోజు జమ్మి చెట్టుకి ప్రదక్షిణం చేసి ఆకులు తీసి జోబీలో వేసుకుంటారు, పర్సుల్లో పెట్టుకుంటారనమాట. మళ్ళీ ఎవరికైనా గిఫ్ట్గా ఇస్తారు, అది గోల్డ్తో సమానమని ఇస్తారనమాట. నేను ప్రదక్షిణం చేశాను, చేసి తీసుకొని నా పర్సులో పెట్టుకున్నాను. నాకు ఇవ్వడానికి ఇంకా నాకే వాళ్ళు ఇచ్చారు. ఇంకా అయిపోయింది, ఇంక వెళ్ళిపోతున్నామన్నమాట గుళ్ళోంచి బయటికి. దర్శనం అయితే అసలు చాలా బాగా జరిగిందండి, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా గుళ్ళోంచి బయటకు వచ్చిన తర్వాత బయట ఇది పిడత కింద పప్పు అంటారు కదా, అది ఉందన్నమాట. వీళ్ళు ఇక్కడ బేల్పూరి అంటున్నారు, కానీ మా చిన్నప్పుడైతే మేము పిడత కింద పప్పు అనుకునేవాని అనేవాళ్ళము. అది చేస్తుంటే తీసుకున్నాము, అప్పటికే చాలా టైం అయిపోయిందనమాట. అందుకని చెప్పి కొంచెం ఊరికనే స్నాక్స్ అన్నీ తీసుకున్నాము. మర్మరాల మసాలా బేల్పూరి అంట, చాలా బాగుంది. గుడి ఎదురుకుంటా ఉంటే తింటున్నాం. 8:30 పైన అయిపోయింది టైము, సో స్నాక్స్ కోసం చాలా బాగుంది. తర్వాత డిన్నర్కి అని చెప్పి స్వాగత్ హోటల్కి వెళ్ళామండి. స్వాగత్ హోటల్కి వెళ్ళి కొంచెం లైట్గా తీసుకొని వచ్చేసాము ఫుడ్. అక్కడ ఎంట్రన్స్లోని హ్యాపీ దసరా అని రాస్తే అది కూడా తీసాను, బాగుందనిపించింది చాలా. ఇది చికెన్ మంచు సూప్ అంట, విత్ పెప్పర్ ఫ్లేవర్తో ఉంది, బాగుంది. పైన ఏమో డ్రై నూడిల్స్ పైన వేసాడనమాట, చాలా బాగుంది. అదొకటి తీసుకున్నాము. తర్వాత ఇది చికెన్ తందూరీ తీసుకున్నారు. ఇంకా అవి తిని ఇంకా బయలుదేరిపోయామండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.